ముద్రగడ, పవన్ ఇప్పుడు అవన్నీ మర్చిపోతారా? గోదావరి జిల్లాల రాజకీయాలు లేదా కులాల ఆధారంగా నడిచే రాజకీయాలలో ఇప్పుడు సరికొత్త బంధం ఏర్పడబోతోందనే వార్త సర్వత్రా వినిపిస్తోంది. ఈ కొత్త బంధం ఎలాంటిదంటే, ఇంతకంటే దిగజారుడు బంధం సమకాలీన రాజకీయాల్లో మరొకటి మనకు కనిపించదు. తన చేతగానితనం గురించి, అసమర్థత గురించి బూతులు తప్ప సమస్తము తిట్టిపోసిన పెద్ద మనిషి వద్దకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి వాటేసుకుని బంధం పెంచుకోబోతున్నారు. ఎవరి గురించి అయితే ఎందుకు పనికిరాని నాయకుడంటూ దారుణంగా విమర్శించారో అదే పవన్ కళ్యాణ్ పంచన చేరి రాజకీయంగా మళ్ళీ పదవుల్లోకి రావాలని ఆ వృద్ధ నేత ఆలోచిస్తున్నారు. ఆయన మరెవరో కాదు, ముద్రగడ పద్మనాభం. కాపు జాతి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ తన సామాజిక వర్గాన్ని ఏకం చేసే పనిలో ముద్రగడ నిత్యం గడుపుతూ ఉంటారు. కాపులను బీసీలుగా గుర్తించేలా చేయడం ఒక్కటే తన జీవిత లక్ష్యమని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆ హామీ ఇచ్చి వంచినప్పుడు ఆయన పెద్ద పోరాటమే ప్రకటించారు. అయితే చంద్రబాబు సర్కార్ ముద్రగడ పోరాటాలని, దీక్షలను అత్యంత పాశవికంగా ఉక్కుపాదాలతో అణచివేసింది. ఆ సందర్భంలో కాపు వర్గానికి చెందిన నాయకుడై ఉండి కూడా చంద్రబాబుతో పొత్తుల్లో కొనసాగుతున్నందుకు, కాపులను బీసీల్లో చేర్చకుండా వంచిన చంద్రబాబును నిలదీయనందుకు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు అవసరం, అవకాశవాదం, కులం వారిని ఒకటి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 2 రోజుల్లో ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం, కాపులను బీసీలుగా గుర్తించడం గురించి చంద్రబాబును నిలదీసినంతకాలం ఆయనను వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నట్లుగా చంద్రబాబు విమర్శించేవారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరడానికి, తద్వారా మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఆయన ప్రజాదరణ మీద నమ్మకం లేకపోవడంతో వైసీపీ పట్టించుకోలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తుగా దక్కించుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ ఫ్యాక్టర్ను విస్మరించాలని అనుకోవడం లేదు. ఆయనను కూడా పార్టీలో కలుపుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ముద్రగడ ఎప్పటిలాగా చంద్రబాబు వంచనల గురించి, మోసాల గురించి మాట్లాడకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆయన వద్దకు రాయబారం వెళుతున్నారు. ఇంతకు కాపు జాతిని తానొక్కడే ఉద్ధరించాలని తపన పడే ఈ ముద్రగడ పద్మనాభం కనీసం ఈ కూటమి గెలిస్తే 2-3 నెలల్లోగా కాపులను బీసీలు చేయాలని, అలా చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం నుంచే మద్దతు ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్కు కండిషన్ పెట్టగలరా? కాపులపై నిజమైన ప్రేమ ఉంటే అలా చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.